పరిశుద్ధాత్మ స్వరం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మా నాన్నగారైన బి దానియల్ పాస్టర్ గారు వాక్య సందేశం అందిస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. ముందుగా ఒక మధుర గీతాన్ని విందాం. ప్రభునామానికి స్తోత్రములు. ఈ శాంతి టీవీ ద్వారా పరిశుద్ధాత్మ స్వరం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, యొక్క కార్యక్రమంలో వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి వెలుగెత్తి ఏడ్చెను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, మహాగణుడు అయిన మా ప్రభువ, నీ పాదములకి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ పరిస్థితుల్లో నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఈ కార్యక్రమం ద్వారా నీ బిడ్డల్ని ఆదరించి బలపరచమని, నాకును మీరు తోడయ్యుండి మాట్లాడే ప్రతి మాటను ప్రభువా మీదై ఉండునట్లుగా సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రియులరా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆగరు తన కుమారుని విషయమై ఏడుస్తూ ఉంది. అరణ్య జీవితంలో తన కుమారుని పెట్టుకొని అక్కడ నీళ్లు లేక ఆహారం అయిపోయి ఆ పిల్లవాడు చనిపోతాడేమో అన్నటువంటి భయంతో ఆగరు ఏడుస్తూ ఉంది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు ఆగర జీవితంలోకి వచ్చింది? ఈ కన్నీటికి కారణం ఎవరు? ఎందుకు ఈ కన్నీళ్ళు మీ జీవితంలో మరి కనిపిస్తున్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే,
ఈ హాగరు అబ్రహాం ఇంట్లో శారాకు దాసీగా ఉన్నింది. అయితే ఆ దాసీ కాస్త స్వతంత్రత అనేది శారా ద్వారా పొందిన తర్వాత ఒక ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంలో ఉన్నాను, నేను ఒక ఆత్మీయురాలిని కావాలి, ఆత్మీయంగా వ్యవహరించాలి, ఆత్మీయంగా ఆలోచించాలి, ఆత్మీయంగా ప్రార్థించాలి అన్నటువంటి ఆలోచన రాక ఆమె శారీరకంగా ప్రవర్తిస్తూ వచ్చింది, శారీరకంగా నడుచుకుంటూ వచ్చింది. ఎవరైతే చారదీశారో వారికే తలనొప్పిగా మారిపోయింది. అలాగే తనకు కుమారుడు పుట్టిన తర్వాత ఇస్మాయిల్ కూడా అలాంటి వాడిగానే మారిపోయాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలం ఈ శారా మరి అబ్రహాము యొక్క జీవితంలో అనుకున్నది హాగరు నుంచి వారికి దొరకలేదు. దానిని బట్టి హాగరుని తన కుమారుడైనటువంటి ఇస్మాయిలుని ఇంటి నుండి వారు పంపివేసిన తర్వాత ఆమెకు అరణ్యమే శరణ్యంగా మారిపోయింది. అరణ్యంలో ఆమె ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఎవరిని ఆశ్రయించాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో వెలుగెత్తి ఏడుస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో దేవా, నీవు తప్ప నాకు ఎవరు సహాయం చేయలేరు, అయ్యా నీవు తప్ప ఈ అరణ్యంలో నాకు ఎవరు లేరు, నువ్వు కానీ సహాయం చేయకపోతే నా బిడ్డ చనిపోతాడు అన్నట్లుగా దేవుని విషయమై వేడుకుంటూ ఏడుస్తూ ఉంది. అంటే ఈ శ్రమ వచ్చింది కాబట్టి, ఈ కష్టం వచ్చింది కాబట్టి దేవుని వైపు ఆమె చూస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరానుసారంగా ప్రవర్తించి శ్రమలు సంపాదించుకుంది, ఈ శ్రమల్లో నుంచి విడుదలనేది దొరకక తను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అయినందువలన ఈ అరణ్యంలో పడి ఏడుస్తూ ఉంటే దేవుడు మరి ఆ ఆగర్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఆగరు, నీకేమొచ్చింది, నువ్వెందుకు ఏడుస్తున్నావు, భయపడవద్దు, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణ్ణి మర విని ఉన్నాడు అని చెప్పి ఆగరు కండ్లను దేవుడు తెరవగా నీటి ఊటను చూసినట్లుగా, మరి ఆ నీటి ఊటను తన బిడ్డకు త్రాగించి మరి అక్కడ దేవుని వాగ్దానాల్ని పొందుకుని ప్రే దేవుని బిడ్డలారా ఆమె యొక్క ఏడుపు నుండి కన్నీళ్ళు నుండి విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఆగరుతో దేవుడు అంతవరకు దాకా ఆగరు శరీరానుసారంగా ప్రవర్తించిన మరి అబ్రహాము కుటుంబానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆగరిని తోసివేయలేదు, ఆగరి కన్నీళ్లు తుడిచాడు, ఆగరిని ఆదరించాడు, ఆఖరికి సహాయం చేశాడు. కనుకనే ఆ అరణ్యంలోనే ఇక ఏ కొదువైనా సరే ఆగరి జీవితంలోకి వచ్చినట్లుగా మనం చూడలేం. మరి అరణ్యంలోనే మరి తన కుమారుడు కూడా ఐగుప్తుకు వెళ్ళి ఒక కుమార్తెను తీసుకుని వచ్చి మరి వివాహం చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అంటే వివాహము అంటే సంతోషకరమైనటువంటి కార్యక్రమం కదా. అంటే ఆగరి ఆ అరణ్యపు జీవితము, ఆ శ్రమల జీవితము సంతోషంగా దేవుడు మార్చాడు. ఆమె కన్నీటిని పూర్తిగా దేవుడు తుడిచివేశాడు. అంతేకాదండి, మరి శారా అబ్రహాముల కుటుంబంలో కూడా గొప్ప సమాధానాన్ని కలుగు చేశాడు. అందుకే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 147వ కీర్తన 14వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనని చెప్పి రాయబడింది. కనుక అబ్రహాము కుటుంబంలో కూడా మరి సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆఖరి జీవితంలో కూడా దేవుడు ఆదరించి ఆమె యొక్క కన్నీటిని తుడిచినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావు? నీ భర్త మరి నిన్ను ప్రేమించక, మరి నీకు సహాయం చేయక నీ జీవితంలో నువ్వు కన్నీరు పెట్టేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? నీ భార్య మరి నీకు కలిసి రాక, నీకు లోబడక మరి నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో సహోదరుడా నీవు కన్నీరు కారుస్తున్నావా? నీ పిల్లలు చెప్పిన మాటలు వినక, మరి సరైనటువంటి మరి విధానంలో నీకు కలిసి రాక, వారు చక్కగా చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి చెడు అలవాట్లకు బానిసలైపోయినందువల్ల ఓ తల్లిదండ్రులుగా నువ్వు వేదన పడుస్తూ ఏడుస్తున్నావు, అయ్యో నా బిడ్డలు ఈ విధంగా అయిపోతున్నారే, వారు చెప్పిన మాట వినడం లేదే అని చెప్పేసి నువ్వు ఏడుస్తున్నావా, లేక దేన్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావు?
ఉద్యోగం లేదని, శరీరంలో అనారోగ్యం చేత బాధపడిపోతున్నానని నువ్వేడుస్తున్నావేమో, ఈ కార్యక్రమం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. నా కుమారి నువ్వు ఏడవద్దు, నా కుమారుడా నువ్వు ఏడవద్దు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. ఆనాడు శరీరానుసారంగా ప్రవర్తించి నా ఎదుగు వచ్చినప్పుడు నేను ఆఖరిని త్రోసివేయలేదు, కనుక నిన్ను కూడా నేను త్రోసివేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు నా ఎదుగు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, బంధువులైతే త్రోసివేస్తారు కానీ, రక్త సంబంధులు అయితే తోసివేస్తారు కానీ, తోడబుట్టిన వాళ్ళు తోసివేస్తారు కానీ, నీ అనబడిన వారు అందరూ తోసివేసినప్పటికీ కూడా ఈ దేవుడు నేను ఆరాధించే దేవుడు, నేను ప్రేమించే దేవుడు, నేను ఘనపరిచే దేవుడు, నిన్ను తోసివేసేవాడు కాదమ్మా. కనుక ఈ దినాన్న నీ కన్నీటి నుండి విడుదల పొందటానికి దేవుడు ఈ కార్యక్రమాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడని విశ్వసించి ఈ కార్యక్రమాన్ని చూసి నువ్వు ప్రార్థన చేసుకో. దేవునికి నువ్వు లోబడు. ఒకవేళ శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నట్లయితే, శరీరానుసారంగా ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు నీ మనసు మార్చుకొని ఆత్మీయంగా నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఒక విషయాన్ని ఆలోచించేయండి. నీకు ఏ సమస్య అయినా ఉండొచ్చు, నీకు ఏ కష్టమైనా ఉండొచ్చు, ఎటువంటి వ్యాధి అయినా నీ శరీరంలో ఉండవచ్చు, ఎటువంటి కష్టమైన నీ కుటుంబంలో ఉండొచ్చు, ఎటువంటి కన్నీళ్ళైన నీ జీవితంలో ఉండొచ్చు, దేవుడు వాటిని తొడవాలి అంటే ఈ రోజున నువ్వు ఆత్మీయంగా నువ్వు ఆలోచించాలి, ఆత్మీయంగా నడవాలి, ఆత్మీయంగా నువ్వు ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా శరీర సంబంధమైనటువంటి శ్రమలన్నింటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ నీవు శరీరానుసారంగా వచ్చిన కష్టాలు, శరీరానుసారంగా వచ్చిన శ్రమలు, శరీరానుసారంగా వచ్చినటువంటి బాధలన్నింటిలో నుంచి నువ్వు శరీరానుసారంగానే ప్రవర్తించినట్లు అయితే, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆ పరిస్థితుల నుంచి విడుదల పొందలేవు. ఎందుకు అంటే శరీరానుసారమైన మనసు అట దేవునికి లోబడదు అని భక్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నాడు. కనుక శరీరానుసారమైనటువంటి మనసుతో శరీరానుసారంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు దేవునికి లోబడరు కాబట్టి మరి ఆ యొక్క లోబడని జీవితము శ్రమల్లోనే పెట్టేస్తుందండి. కనుక ఈ దినాన నువ్వు దేవునికి లోబడి, దేవుని చిత్తానుసారంగా నడుచుకొని, దేవుని వాక్యానుసారంగా నడుచుకొని, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే ఖచ్చితంగా నీ కన్నీళ్ళ నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని మరి యేసు క్రీస్తు దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఒకరోజున నేను పరిచర్యకి వెళ్ళి వస్తున్నాను. దేవుడు ఆ దారిలో నేను వస్తూ ఉన్నప్పుడు సైకిల్ ప్రయాణము, మరి కొన్ని సంవత్సరాల క్రితము నాకు బండ్లు గిండ్లు ఏం లేవండి, ఆ సైకిల్ ప్రయాణం నేను వస్తున్నప్పుడు మరి ఒక గృహానికి వెళ్ళమని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకప్పా నేను ఈ గృహానికి వెళ్ళాలి, అవి మా సంఘస్థరాలు కాదు కదా, అయినా ఎందుకు ఒకటే ప్రేరేపణ కలుగుతూ ఉంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నప్పుడు మొత్తానికి ఆ ప్రేరేపణ తట్టుకోలేక అది బలమైన ప్రేరేపణగా ఉన్నట్టు నేను చూసినప్పుడు ఆ గృహానికి నేను వెళ్ళినాను. సండే ఆరాధనకు వెళ్ళి వస్తూ ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో నేను ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు మరి వాకిట్లో కూర్చొని బోరున ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తుంది. అంత దూరంలో నిలబడుకుని ఆమెను చూసి నేను స్టన్ అయిపోయాను. అంటే దేవుడు నన్ను ఎందుకు ప్రేరేపించాడు, దేవుడు నన్ను ఎందుకు ఇంటికి పంపించాడు అంటే ఈమె ఏడుస్తుందన్న సంగతి నాకు తెలియదు, కానీ నా ప్రభువుకి తెలుసు. ఆమె కన్నీళ్ళు తుడవడానికి, ఆమెని ఆదరించడానికి, ఆమెకి సహాయపడటానికి దేవుడు నన్ను పంపించాడు అని చెప్పేసి నేను అప్పుడు ఆశ్చర్యపడి ఆమెను పలకరించి కొన్ని వాక్యాలు చెప్పి ఆమెను బలపరచడం జరిగింది. అప్పుడు ఆమె అంది, అయ్యా ఆనాడు సారేపాత్ ఇదవరాలు వేదనతో కట్లు వేరుకుంటున్నప్పుడు దేవుడు ఏలియాను పంపించినట్లు మరి నిన్ను ఈరోజు నన్ను దగ్గరికి పంపించాడు, నన్ను ఆదరించాడు నీ ద్వారా, కాబట్టి నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థించాలని చెప్పి ఆ తల్లి తర్వాత మరి కోరింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి, మన దేవుడు ఎలాంటి వాడు అంటే కన్నీరు తుడిచేవాడు, కన్నీరు తెప్పించేవాడు కాదు. ఈ లోకం నీకు కన్నీరు తెప్పిస్తుంది, కానీ మన ప్రభు కన్నీరు తుడిచేటువంటి వాడని నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రిల్లారా, లోకా సువార్త 7:13 మనం చదువుకున్నట్లయితే, ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికిరి పడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిని ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి అని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నయను అనేటువంటి ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా ఆయనతో కలిసి వెళ్తున్నారు. అయితే ఆ గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో నుంచి ఒక చనిపోయినటువంటి యవనస్తుణ్ణి, ఇదవరాలి కుమారుణ్ణి, ఆ యొక్క ఊరి జనము
వెలుపులకి మోసుకుని వస్తూ ఉన్నారు. మరి వారి తల్లి చాలా వేదన పడుతూ ఉంది, ఎందుకంటే ఒకటి కుమారుడు కాబట్టి ఆ కుమారుడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో, ఎంత నమ్మకం పెట్టుకుందో, ఇప్పుడు ఆ కుమారుడు ఏమో చనిపోయాడు, చనిపోవడానికి కారణం ఏమిటో మనకు తెలియదు. అలాంటి పరిస్థితులను బట్టి అనేకులు కూడా బాధపడుతున్నారు, కానీ ఏడిచే వాళ్ళు ఉంటున్నారు. కానీ మరి ఆ యొక్క బాడీని మోసుకుని పోతుంటే ఆ గుంపులో అందరూ కలిసి వెళ్తున్నారే, కానీ ప్రియ దేవుని బిడ్డలారు అంతకన్నా వారికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు. కాబట్టి యేసు ప్రభు ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు, ఆ కన్నీటిని చూసినప్పుడు, ఆ గుండె కోతను చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు కనికరము కలిగినవాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, ఏడుస్తుంటే చూసి దాటి వెళ్ళలేకపోయాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, మరి వెంటనే దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నువ్వు వేడవద్దు, నీ కుమారుడు చనిపోయాడని, నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఆ ఆధారం పోయిందని నువ్వు బాధపడవద్దు, నేను నీ కుమారుని బ్రతికిస్తానని చెప్పేసి ఆమెను ఎడవద్దని చెప్పి వెళ్ళి పాడిని ముట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయ. ఆ పాడిని ముట్టగానే మోయిచిన వారు గెలిచారంట. ఆ చనిపోయినటువంటి వాడు లేచి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలిగిన గాక, హల్లెలూయ. ప్రియ దేవుని బిడ్డలారా, జీవము ముందు మరణము నిలబడదండి. జీవము వస్తే మరణము పారిపోద్ది. యేసుక్రీస్తు ఈ లోకానికి జీవము, ఆ జీవము ఎప్పుడైతే ఆ యొక్క జీవము లేని శరీరాన్ని మరి సమీపించిందో, ఆ పాడిని ముట్టడం జరిగిందో, వెంటనే పాడి మీద ఉన్నటువంటి ఆ యొక్క చనిపోయినటువంటి వాడు లేచి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, బ్రతికినటువంటి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి తన తల్లికి అప్పగించినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. ఆమెకు ఉన్నటువంటి ఆ కన్నీళ్లు మరి తుడుచబడ్డాయి. పంతా కూడా మరి ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. ఇలాంటి కార్యాలు మనం ఎప్పుడు చూడలేదని చెప్పేసి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, మరి ఆశ్చర్యపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరండి మన దేవుడు? కన్నీరు విడిచేటువంటి వారిని కన్నీటి జీవితంలో నుంచి విడిపించేటువంటి వాడు. నీ కష్టంలో, నీ బాధలో, నీ శ్రమలో నువ్వు ఆధారాన్ని పోగొట్టుకున్నప్పుడు, నువ్వు శ్రమల్లో కృంగిపోయినప్పుడు నిన్ను చూస్తూ మరి నవ్వుకునేవాడు కాదు, దాటిపోయేవాడు కాదు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా సరే, నువ్వెంత ఘోర పాపిపోయినా సరే, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఏడుస్తున్నావు అంటే ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు, ఆయన కన్నీరు తుడిచేటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకనొక సందర్భంలో మరి లాజరు చనిపోయినప్పుడు యేసు వస్తుండగా మరి ఏడ్చడం చూసినప్పుడు అతను ఎక్కడ ఉంచారని చెప్పి మరి యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా మనం ఏడిస్తే ఆయన సహించలేడు, మనం ఏడిస్తే ఆయన ఓర్చుకోలేడు. ఆయన మరి మన పట్ల ఎంతో జాలి చూపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి యేసు క్రీస్తు మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడని రోమపత్రిక 4:17 మనం చదువుతూ ఉన్నాం. కనుక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. 30:11 మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంది, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చున్నావు అని రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు. ఒకవేళ నువ్వు శ్రమలోనే ఉన్నట్లయితే, నువ్వు కష్టంలోనే ఉన్నట్లయితే, నువ్వు కన్నీళ్ళలోనే ఉన్నట్లయితే ప్రభువుని స్తుతించలేవు, ప్రభువుని గణపరచలేవు, ప్రభువుని మహిమపరచలేవు. అందుకే నీ కన్నీళ్లు తుడిచి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని, నీ అంగలార్పిని నాట్యంగా మార్చేటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, దేన్ని పోగొట్టుకుని బాధపడుతున్నావో సహోదరుడా, మరి ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. నాయక బిడ్డ, నువ్వు కన్నీరు విడవద్దు, కానీ మీరు ఈ యొక్క కార్యక్రమం ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ఉండు, ప్రభునికి సహాయం చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ అంగలార్పును ఆయన నాట్యంగా మార్చాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు. ఈ యదవరాల్ని మరి ఎంతగానో ఆదరించాడు, ఎంతగానో సహాయం చేశాడు, అదేవిధంగా నీ జీవితంలో కూడా చేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నా జీవితంలో కూడా నేను ఈ యొక్క లోకంలో 12 వయసులోనే నా తండ్రిని కోల్పోయాను. మరి 18 మరి నా తల్లిని కోల్పోయాను. అలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలో అర్థం కాలేదు. నాకంటే చిన్నవాళ్ళు, నా చెల్లి ఉంది, నా తమ్ముడు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇక నేనే చూడవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. మరి మా కుటుంబంలో పెద్దవాళ్ళు లేనటువంటి కుటుంబం అయిపోయింది. బంధువులందరూ కూడా ఆ దినాల్లో మమ్మల్ని విడిచిపెట్టేసినారు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక, అర్థం కాక
ఎవరిని ఆశ్రయించాలో తెలియక మేము ఎంతో వేదన పడ్డాం, బాధపడ్డాం. నేను ఎప్పుడు ఏడ్చేవాడిని, కన్నీళ్లు కార్చేవాడిని, ఒంటరిగా చాలా కన్నీళ్లు కార్చేవాడిని. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని నేను నమ్ముకున్నానండి. యేసు ప్రభు మందిరానికి నేను వెళ్ళినప్పుడు దేవుని వాక్యము ద్వారా, సేవకుల ద్వారా నన్ను ఆయన ఎంతో ఆదరించాడు. ఆయన నాకు ఎంతో సహాయం చేశాడు. నా కన్నీళ్ళు ఆయన తుడిచివేశాడు. నన్ను ఈ రోజున ఆయన సేవకునిగా ఉంచుకున్నాడు. అనేక వందల వేల ఆత్మలకు సేవకునిగా నన్ను ఉంచాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు నా పరిచర్యలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరి మా చెల్లి జీవితంలో, మా తమ్ముడి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు. వారి యొక్క కుటుంబాలు కూడా చక్కగా కట్టబడ్డాయి. మరి ఆనాడు తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి మేము ముగ్గురము కూడా ఈ రోజున ప్రభు సన్నిధిలో ఒకే మందిరములో ఒకే దేవుణ్ణి ఆరాధించుకుంటూ మేమెంతో సంతోషంగా, అన్యోన్యంగా, ఐక్యంగా జీవించగలుగుతున్నాము అంటే నిజంగా ఆ దేవుని ప్రేమ అని నేను సాక్ష్యమిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. 68వ కీర్తన 5వ వచనాన్ని చదువుకున్నట్లయితే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు యదవరాండ్లకు న్యాయకర్తనై ఉన్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగా, హల్లెలూయా. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు అంట, తండ్రి లేని వారికి తండ్రి అంట, యదవరాండ్లకు న్యాయకర్త అని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక నా జీవితంలో, మా జీవితంలో తండ్రిని పోగొట్టుకున్నా, తల్లిని పోగొట్టుకున్నా, ఆయన తండ్రిలాగా మమ్మల్ని ప్రేమించాడు, తల్లిలాగా మమ్మల్ని ఆదరించాడు. యెషయా 66:13లో రాయబడింది, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజున మా కుటుంబంలో దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రభు మమ్మల్ని స్థిరపరిచాడు. మా కన్నీళ్ళన్నీ తుడిచివేశాడండి. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము మీకు ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాము అంటే, మన ప్రభు కన్నీళ్లు తుడిచే దేవుడు. ఏ విధమైన కన్నీళ్ళు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా కన్నీళ్లు తుడిచే దేవుడు, నీకు నిజమైనటువంటి సంతోషాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అని వాక్యం చెప్తుంది. 27వ కీర్తన 10వ వచనం రాయబడింది, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయనని చెప్పేసి దేవుని వాక్యం అక్కడ తెలియచేస్తూ ఉంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో నిన్ను ఆదరించాలని, నీ కన్నీళ్లు తుడవాలని, నీ జీవితంలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ప్రభువు తలంచి ఉన్నాడు. ఆనాడు ఆఖరి కన్నీళ్లు తుడిచినటువంటి దేవుడు, ఆ యొక్క నయనుడి గ్రామంలో ఆ ఎదవరాలు కన్నీళ్లు తుడిచినటువంటి దేవుడు, ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కన్నీళ్లు తుడవాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో అనేక మంది నిన్ను ఏడిపిస్తున్నారేమో, అనేకులు నీకు ఇబ్బందికరంగా ఉంటున్నారేమో, నువ్వు క్రైస్తవురాలు అన్నట్లుగా నిన్ను ఇబ్బంది పరుస్తున్నారేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మనసులు మార్చిపోతున్నాడు, దేవుడికి సహాయం చేయబోతున్నాడు. ఇగో నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కన్నీరు కూడా ఆయన తుడిచివేయడానికి సిద్ధపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, నీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి, మరి నీకున్న అప్పులు బాధలను బట్టి నువ్వు కన్నీళ్లు పెడుతున్నావేమో, నువ్వు ఎంతో వేదన పడుతున్నావేమో, నా బాధ ఎవరికి తెలుసు, నా కష్టం ఎవరికి తెలుసు, ఎవరు నాకు సహాయం చేస్తారా, నా అనబడిన వారు ఎవరు కూడా నా దగ్గరికి రావట్లేదే, అందరూ దూరం అయిపోయారే, అందరికీ నేను దూరం అయిపోయానే అని చెప్పేసి నువ్వు వేదన పడుతున్నావేమో, ఈరోజు ప్రభు నీకు ఉన్నాడు. నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను అని చెప్పి వాగ్దానం చేసేటువంటి దేవుడు నీకు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు సహాయము నీకు లేకపోయినా దేవుడు నీకు సహాయం చేయాలని ఆయన ఎంతగానో ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే నువ్వు ఆదరించబడాలి, నువ్వు సంతోషించాలి, నువ్వు సాక్షిగా ఉండాలి. నువ్వు ఇంకా మరి దేవుణ్ణి కీర్తించకుండా, దేవుణ్ణి గణపరచకుండా మౌనంగా ఉండడము ఆయనకి ఇష్టం లేదు. ప్రభు నా జీవితంలో ఫలానా కార్యం చేశాడు, ఫలాన అద్భుతం చేశాడని సంఘంలో, సమాజంలో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా నువ్వు సాక్ష్యమిచ్చినట్లుగా నీ అంగలార్పుని ఆయన నాట్యంగా మార్చాలనుకుంటున్నాడు. కనుక దినాన్ని ఆలోచన చేసుకో, ఏ విధమైన కన్నీళ్లు నీ జీవితంలో ఉన్నాయో ఈ రోజున ఆ కన్నీళ్లు తుడిచివేయడానికి మరి పరిశుద్ధాత్మ స్వరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఈ యొక్క కార్యక్రమం అనంతరం నువ్వు ప్రార్థన చేయి. ఆనాడు ఆఖరి ఏ విధంగా వెలుగెత్తి ప్రార్థన చేసిందో, కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసిందో ఆ రీతిగా ప్రార్థన చేయి. ఉపవాసముని నువ్వు ప్రార్థన చేయి. దేవుని యొక్క వాక్యాన్ని చదువు, విశ్వాసంలో బలపడు, ఆత్మీయంగా నడువు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా నడుస్తావో
అప్పుడే శారీరకమైన కష్టాలు, శారీరకమైన కన్నీళ్లు, శారీరకమైనటువంటి శోధన, శారీరకమైనటువంటి బలహీనత, రోగము నిన్ను విడిచిపెట్టి పోతుందని ఒక సేవకునిగా నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను. ఎందుకు అంటే నా జీవితంలోకి వచ్చిన ప్రతి శ్రమను కూడా, నా జీవితంలోకి వచ్చిన ప్రతి శోధన కూడా, నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేయటం ద్వారా, ఉపవాసాలుండి ప్రార్థన చేయటం ద్వారా, దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకునడం ద్వారానే అవన్నీ నన్ను విడిచిపెట్టిపోయినాయి. నేను చాలా సంతోషంగా ఉన్నా, చాలా సమాధానంగా ఉన్నా, ఆయన సేవలో మరి ఎంతగానో నేను కొనసాగిపోతున్నాను. కనుక నీవు కూడా మరి సంతోషంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ మాటలో నీతో నేను తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, మహాగణుడువైన మా ప్రభువ, నీ పాదములకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు గొప్ప దేవుడు నాయన, స్తోత్రం. ఎంతమంది ఏడుస్తున్నారో, ఎన్ని కుటుంబాల్లో ప్రభువా మరి నాయన కృంగిపోయినటువంటి అనుభవంలో ఉంటున్నారో, తమ వారిని పోగొట్టుకుని తండ్రి మరి దుఃఖ నివారణ లేని వారిగా ఉంటున్నారు. అలాంటి వారిని ప్రభువా నీవు ఆదరించమని ప్రార్థిస్తున్నావు. భర్తల్ని కోల్పోయినటువంటి వారిని తండ్రి మీరు ఆదరించండి నాయన, స్తోత్రాలు. భార్యలు కోల్పోయినటువంటి వారిని మీరు ఆదరించండి ప్రభా, స్తోత్రాలు. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలను మీరు ఆదరించండి ప్రభా, స్తోత్రాలు. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల్ని మీరు బలపరచండి ప్రభాని, స్తోత్రాలు. వ్యాపారంలో నష్టం వచ్చి ఉద్యోగం ఊడిపోయి ఎంతమంది కుప్పకూలిన స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థిస్తున్నాం, కనికరించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు నా తండ్రి నాయన మరి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి అంగలార్పును నాట్యంగా మార్చమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసునామందు ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మరి మాకు ఫోన్ కాల్స్ చేసినట్లయితే మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి దేవకుమారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీకేమైనా సలహాలు, సందేహాలు, ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మా అడ్రస్: బి దానియల్ పాస్టర్ గారు, ఏలిం ప్రార్థన మందిరం, భగత్ సింగ్ నగర్, బైపాస్ రోడ్, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 7702050047, 9866472218. మీ అందరికీ నా వందనములు.